హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లక్ష్మణ్ బ్లాగ్స్. ఈరోజు స్నాక్స్ లాగా శనగపప్పు తోటకూర వడలు చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను కొద్దిగా తీసుకున్నాను, ఇది టీ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. దాంతో చేస్తున్నాను చూడండి. ఆనియన్ ఒకటి, మీడియం సైజ్ ఆనియన్, ఇందులో వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, అలాగే కొంచెం కారం. ఇందులో నేను మిక్సీ పట్టేటప్పుడే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, అందులోనే మిక్సీ చేసేసాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీంట్లో ఇప్పుడు తోటకూర వేసుకుందాం. నేను ఒకటే కట్ట తీసుకున్నాను తోటకూర, ఇందులో వేసేసాను. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం, ఇందులో కలిపేలాగా. శనగపప్పులో వాటర్ వేయకుండా కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి, మెత్తగా అయితే వడలు రావు కదా మనకి. ఎందుకంటే ఆనియన్ వేస్తున్నాం కాబట్టి ఆనియన్ తోటకూరని సరిపోతుంది. పెట్టి ఇందులో ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా. ఆయిల్ వేడి అయ్యే లోపల మనం వడపలు చేసుకుందాం. మీ ఇష్టం ఉన్నంత తీసుకొని మీ ఇష్టం లాగా చేసుకోండి. మీకు సన్నగా కావాలి అనుకుంటే సన్నగా చేసుకోండి, కొంచెం లావుగా కావాలి అనుకుంటే లావుగా చేసుకోండి. కొంచెం ఆయిల్ అద్దుకుంటూ ఇలాంటి కవర్ పైన పెట్టి చేయండి. మధ్యలో ఓల్ చేసుకో మీ ఇష్టం, అది ఆయిల్ వేసుకోండి, ఇలా చేసుకోండి. ఇది అయ్యేలోపు ఇంకొకటి చేసేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేలాగా చేసుకోండి. మా పాప వచ్చింది, మా పాప వేసాడు అంట. ఎట్లా చేసావమ్మా, ఎట్లా చేసావు, ఎట్లా చెయ్యను, సరే చెయ్యి, ఒక చెయ్యి. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో, ఏది చేసినా నేను చేస్తాను అని పోటీకి వస్తుంది, లేదంటే ఏడుస్తుంది. అయిందా, మధ్యలో హోల్ చేయవా, ఇట్లా ఏనా అందులో నువ్వేసావా.
సరే ఎట్లా చేసినాను? సూపర్ చేసిన. ఇది ఎవరు తినాలి? అది మా పావాన్ని తింటదంట, అందుకే చేసుకుందంట. హాయ్ చెప్పు అందరికి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా గోల్డెన్ కలర్ లాగా రావాలి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పిల్లలు అడిగినప్పుడు ఇట్లా ఈజీగా చేసివచ్చు. నేను పొద్దున నానబెట్టాను పప్పు, ఇప్పుడు పట్టి చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, తీసుకున్నాం పక్కన. ఏంది బేట? ఒకే నిమిషం, ఇంకా మా పాప నన్ను నవ్విస్తూనే ఉంటుందండి. ఓమైంది రికి, తిను హనీ. ఎట్లా చెప్పు, బాగుందా? ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ చేయడం. ఇలా ఇలా చేసి పెట్టండి పిల్లలకి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ తోటి తినొచ్చు, లేదా ఇలా పిల్లలు తినాలనుకుంటే టమాటాస్ వేసి ఇవ్వండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.